హైదరాబాద్ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుని నగర పంచాయతీ గల 20 వార్డుల్లో వరలో నిలిచిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా 6వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న నగర పంచాయతీ మాజీ వైస్ చైర్పర్సన్ దేవి మహాలక్ష్మి ప్రచారంలో అందరికంటే ముందంజలో ఉన్నారు. నగర పంచాయతీ కాక ముందు నుండి ఈమె ముమ్మిడివరం గ్రామ పంచాయతీకి సేవలు అందించారు. అనంతరం నగర పంచాయతీగా రూపాంతరం చెందిన తర్వాత తొలి మహిళా వైస్ చైర్పర్సన్ గా సేవలు అందించారు. కార్యక్రమంలో రెడ్డి శ్రీనివాసరావు, దునభోయిన నాగేశ్వరరావు, గొల్లకోటి సురేష్, గంటా వాసు, దేవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గతంలో నేను మేజర్ పంచాయతీగా ఉండగా నెంబర్గా చేశానండి. అలాగే 2014 ఎన్నికల్లో మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా చేశానండి. మళ్ళీ ఇప్పుడు మూడోసారి పోటీ చేస్తున్నానండి వార్డు కౌన్సిలర్గా. 6వ వార్డు అండి మాది. వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నానండి. ప్రజలందరూ కూడా నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెగలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రజలందరికీ కూడా వార్డులో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.